ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ వృంద విహారి మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. పాదయాత్ర చేసాం, ప్రమోషన్స్ చేసాం, అండ్ టీజర్ బాగుందన్నారు, ట్రైలర్ బాగుందన్నారు. వదిలినవన్నీ చాలా బాగా ఆదరించారు జనాలు. చిన్న భయం ఉంది నాకు, అంటే ఇంత బాగా ప్రమోట్ చేస్తున్నాం, కొత్తగా పాదయాత్ర మొదలెట్టాను, సినిమా ఏమైనా బ్యాక్ ఫైర్ అయితే నన్ను ఏమైనా ట్రోల్ చేస్తారా, ఇవన్నీ ఆలోచించాను. కానీ ఒకటే నమ్మకం ఏంటంటే ఈయన తీసిన సినిమా ఎప్పటికీ తప్పవదు. అండ్ మా అమ్మ నాన్న బాగా కష్టపడ్డారు, సినిమా ఎలానే హిట్ అవుద్దు అనుకున్నాను, బాగా తీశారు. సినిమా చూసిన తర్వాతే ప్రమోషన్స్ ఎలా చేయాలని ఆలోచించాం. జనాల వరకు వెళ్ళాలి, జనాలకు రీచ్ అవ్వాలి అని అనుకున్నాం. సో బాగా కష్టపడ్డాం, బాగా చేసాం. అండ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి, చూడబోయే ప్రతి ఒక్క ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. ఒక మంచి సినిమా తీసేది మీకోసం, మీరు ఆ రోజు మంచి సినిమా కాదని చెప్తే మేము లేము. సో కరెక్ట్గా మీరు మంచి సినిమా తీసినప్పుడు బాగుంది అని అప్రిషియేట్ చేయడం వల్ల మేము ఉన్నాం ఇంకా ఈ రోజున. సో ఈరోజు సినిమా హిట్ అవ్వడం కారణం ఈ క్రెడిట్ అంట మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ మా మమ్మీ డాడీకి. ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వడం కారణం బ్లాక్ బస్టర్ అనే దారిలోకి తీసుకెళ్లే క్రమంలో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నేను యాక్చువల్లీ 4.5 ఇయర్స్ అయింది మంచి హిట్ చూసి, 4.5 సంవత్సరాలు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ టైం, చాలా చూశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ప్రేక్షకులకి, థ్యాంక్ యూ సో మచ్ శిరస్సు ఉంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ ఆల్. మరి ఒక మంచి సినిమాతో మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చిన సినిమాకి బాధరిస్తున్నారు, బాగా హిట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ క్రెడిట్ మొత్తం మళ్ళీ చెప్తున్నాను, మా డైరెక్టర్కి మా పేరెంట్స్ తప్ప ఇంకెవరికి కాదు. వాళ్ళు బాగా డైరెక్ట్ చేశారు, వాళ్ళు బాగా ప్రొడ్యూస్ చేశారు, నా గొప్పతనం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా. అండ్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు మేము. ఈరోజు పొద్దున్న కృష్ణ వృందా విహారి ప్రేక్షకులతో కలిసి మేము సినిమా చూసాము. సినిమా చూస్తున్న ప్రతి నిమిషం కూడా ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటున్న తీరు కానీ, దాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు కానీ చూస్తుంటే మేము 2.5 ఏళ్ళ నుంచి పడ్డ కష్టం అంతా ఒక్క నిమిషం కూడా అది గుర్తురాలేదండి. అంత హ్యాపీనెస్ ఇచ్చింది మాకు ఇది. చాలా అపోహలు ఇప్పటివరకు, ఏంటి ఆడియన్స్ సరిగా రావట్లేదు, చిన్న సినిమాలంటే చూడట్లేదు, ఇలాంటివి ఎన్నో రూమర్స్ వచ్చినాయి. బట్ అవన్నీ పటాపంచలు చేశారు. ఈరోజు ట్రెమెండస్ రెస్పాన్స్, మార్నింగ్ షో నుండి ఆ పాజిటివ్ టాక్ అదే ఫామ్లో కంటిన్యూ అవుతూ మ్యాట్నీస్ రేజ్ అయింది. మ్యాట్నీస్ నుంచి ఇప్పుడు ఫస్ట్ షోస్కి ఇంకా బుకింగ్స్ రేజ్ అయింది, నైట్స్ కూడా కంప్లీట్ బుక్ అయిపోయినాయి. బెంగళూరు ముంబై అలాంటి చోట్ల కూడా హౌస్ఫుల్స్. సో